ముఫీభాయ్, భారత్తోని మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలా. ఇక చిదంబరం గ్రౌండ్ అంటే రవి జడేజాకి, రవి అశ్విన్కి హోమ్ గ్రౌండ్ లెక్క. వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కొని బ్యాటింగ్ చేయాలంటే మన సీనియర్ ప్లేయర్వి నీ వల్లనే సాధ్యమవుతుంది. నీ బ్యాటింగ్ పవర్ ఏందో చూపియాలి ముషీభాయ్. ఏ నువ్వు భయపడకు శాంటో, పాకిస్తాన్ మీద డబుల్ సెంచరీ చెస్ట్లో మిస్ అయింది, బట్ వీళ్ళ మీద మిస్ కానీయా డబుల్ సెంచరీ పక్క. ప్రతి సంవత్సరం ఐపీఎల్ అప్లై చేసుకున్నా కానీ నన్ను కూరల కరివేపాకు లెక్క తీసి పడేస్తారు వీళ్ళు. వీళ్ళకి నా టాలెంట్ ఏందో చూపించాల్సిన టైం వచ్చింది. ఏ అట్లా కాదువే శాంటో, మనం వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడితే వాళ్ళు మన స్పిన్ బౌలింగ్ ఆడడానికి కూడా ఇబ్బంది పడాలి. వాళ్ళ దగ్గర రవి జడేజా, రవి అశ్విన్ ఉంటే మన దగ్గర షకీబుల్ హాసన్, మైది హాసన్, మిరాజ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ బౌలింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చెన్నైలో మ్యాచ్ మనదే. ఇస్తే అన్న డౌట్ మీకు అవసరం లేదు, 100% ఇస్తా. తరతరాలుగా యుగ యుగాలుగా బంగ్లాదేశ్ తరపున పెద్ద టీంల మీద పర్ఫార్మెన్స్ చేస్తున్న ఏకైక బంగ్లాదేశీ ప్లేయర్ని నేనే. మేదీ తమ్ముడిని మంచిగా ఆడమనుల్లి సార్. అంతేనా షకీబ్ అన్న, పాకిస్తాన్ మీద టెస్ట్ సిరీస్ నీ పర్ఫార్మెన్స్తోనే గెలిచినావు అనుకుంటున్నావా? ఇట్ ఈస్ మై పర్ఫార్మెన్స్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నేనే. నా బ్యాటింగు బౌలింగు రెండింటితోని కలిపి టీంని గెలిపించిన, ఇప్పుడు ఈ భారత్ మీద కూడా గదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తా. మేదీ హాసన్ మిరాజ్ అంటే వట్టిదే అనుకుంటాలా? అవును షకీబ్ భాయ్, ఇక పాకిస్తాన్తోనంటే మేదీ హాసన్ మిరాజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోయింది. ఈ అవసరం ఉన్నప్పుడు మన ముషి అన్న, లితాన్ దాస్ అన్న మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లు. దానికి భారత్తో టెస్ట్ సిరీస్ గెలవాలంటే మన టీంలో ఉన్న ప్రతి ప్లేయరు పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. ఏ నువ్వు చూస్తావు కదా ఈ షకీబుల్ హాసన్ ఆడించే ఆట. గంభీర్ భాయ్, ఈ బంగ్లాదేశ్ బాయ్స్ పాకిస్తాన్తో సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. చెన్నైలో మ్యాచ్ ఎట్లుండాలంటే మళ్ళీ వాళ్ళు సెకండ్ మ్యాచ్ ఆడడానికి భయపడాలి. టాస్ గెలిచినా ఓడిపోయినా మ్యాచ్ని 3 రోజులలో మడతపెట్టాలి. మన స్పిన్ బౌలింగ్లో వాళ్ళు ఎట్లయినా ఆడలేరు, ఇది గ్యారంటీ. కానీ వాళ్ళ స్పిన్ బౌలింగ్లోనే మీరు ఎట్లా ఆడతారని ఆలోచిస్తానా? మన పిల్లగాళ్ళు బ్యాటింగ్ మంచిగా చేస్తే మ్యాచ్ మనదే. మరి మ్యాచ్ చెన్నైలో ఉన్నప్పుడు ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ అయినప్పుడు గైక్వాడ్ని స్క్వాడ్లో సెలెక్ట్ చేస్తే మంచిగా ఉండేది కదా గౌతీభాయ్. పిల్లగాడు ఎప్పటి నుండో చెన్నై సూపర్ కింగ్స్ ఆడతాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, ఉపయోగపడుతుండే కదా. సరే రోహిత్, నువ్వు అన్నట్టు గైక్వాడ్ని స్క్వాడ్లో తీసుకున్నావనే అనుకుందాం. ఎక్కడ ఆడిస్తావు? గైక్వాడ్ ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే వన్ డౌన్లో ఆడాలి. ఓపెనర్స్గా నువ్వు జైస్వాల్ ఫిక్స్ అయిపోయిల్లు. ఇక వన్ డౌన్లో ఇప్పుడిప్పుడే గిల్లు సెటిల్ అవుతాడు. ఇక ఇప్పుడు ఆ కాంబినేషన్ని డిస్టర్బ్ చేసుడు ఎందుకని గైక్వాడ్ని స్క్వాడ్లో తీసుకోలేదు? ఏదో ఒక రీజన్ చెప్పి మీరు నన్ను ఈ సిరీస్కి తీసుకోకపోయి ఉండొచ్చు, నెక్స్ట్ సిరీస్కి కూడా తీసుకోరు కావచ్చు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో ఐపీఎల్లో నా పర్ఫార్మెన్స్లు చూసి ఆ తర్వాత సిరీస్కైనా ఎట్లా తీసుకోరో చూస్తా. ఒకసారి వరుసగా 5 మ్యాచ్లల్లో ఛాన్స్ ఇచ్చి చూడుల్లి, తర్వాత నన్ను డ్రాప్ చేయాలన్నా మీరే డ్రాప్ చేయరు. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో నుండు తమ్ముడు, ఖచ్చితంగా నిన్ను సెకండ్ టెస్ట్ స్క్వాడ్కి సెలెక్ట్ చేస్తాం. మొన్ననే డొమెస్టిక్ క్రికెట్లో కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. వెంటనే 126 బాళ్లల్లో 111 రన్స్ కూడా కొట్టడం జరిగింది. అందులో 14 ఫోర్లు, 3 సిక్స్లు కూడా కొట్టడం జరిగింది. కోచ్ గంభీర్ బాబాయ్, కెప్టెన్ రోహిత్ అన్న ఇది చూసిల్లని ఆశిస్తున్నా. ఏ చూసినాం తమ్ముడు, నువ్వు గంత మంచి సెంచరీ చంపినాక చూడకుంటే ఎట్లుంటావు? బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లో పంత్, ధ్రువ్, జురేలు వీళ్ళిద్దరిట్లలో ఎవరు హ్యాండ్ ఇచ్చినా టీంలకు వచ్చేది నువ్వే నెక్స్ట్. థ్యాంక్స్ గంభీర్ బాబాయ్, ఈలోపు నేను ఇంకో సెంచరీ చంపుతా. అవ్వా, ఈ మధ్యలో ఏ టీంతో క్రికెట్ ఆడినా కానీ మజా అత్తలేదు, అందరు వట్టిగానే ఊడిపోతారు. ఈ ఇంగ్లాండ్ అన్న కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటే వాటిదే డొల్లా. మిగిలిన 2 T20 మ్యాచ్లలో కూడా పిసికి క్లీన్ స్వీప్ చేయాలి. మేము మీతోని సిరీస్కి అందరు కొత్త ప్లేయర్లను సెలెక్ట్ చేసినాం, కొత్త ఇంగ్లాండ్ టీంని బిల్డ్ చేస్తాను, గందుకే ఓడిపోయినాం, లేకపోతే కథ మొత్తం వేరే ఉండేది మార్షు. అవును మరి, మీతోని సిరీస్కి మేము మ్యాక్స్వెల్, స్టార్కు, స్మిత్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ను పట్టుకొని వచ్చినాం. మీ టీంలో సగం మంది కొత్త ప్లేయర్లే, మా టీంలో సగం మంది కొత్త ప్లేయర్లే. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, T20 సిరీస్ తర్వాత వన్ డే సిరీస్లో కూడా వట్టినే బిసుకుతాం. మార్షన్న, ఇంకా T20 సిరీస్ అయిపోలేదువే, అప్పుడెందుకు తొందరపడతాళ్ళు? మీరు జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిల్లు, మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేది మేమే. అంతేనా, మీరు అదే కాన్ఫిడెన్స్తో ఆడుల్లి, నేను చూస్తా. ఓకే బాయ్స్, ఇక 5 రోజుల టెస్ట్ మ్యాచ్కి 5 రోజులు మాత్రమే టైం ఉన్నది. అందరు చెన్నైకి పోల్లి, మంచిగా ప్రాక్టీస్ చేయాలి, మ్యాచ్కి రెడీగా ఉండుల్లి. ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడకపోతే సెకండ్ మ్యాచ్లు ఉండరు. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని మీద స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. ఇక వీడియోలో ఉన్న మిగిలిన విషయాలు పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.